नमस्ते अंडी याल नेनु दोंडकाय पकोड़ी चेस्तुन्नानंडी एंटंटे सायंकालं पोट स्नाक्स किंद एं लेदु तिंटानिकनि चेप्पि चेस्तुन्नानंडी अयिते दोंडकाय पकोड़ी अंटे मामूलुगा अंदरू आनियन पकोड़ी वेसुकुंटामंडी रेगुलर्गा वेसुकुंडे अट्लागे కాకపోకుండా దొండకాయ పకోడీ అంటే ఎరైటీగా బాగుంటుందండి టేస్ట్ కూడా ఫ్రై దొండకాయలు కూడా ఫ్రై అని ఇగురని అయ్యి వండుకుంటాము ఆటకాలకి అందుకు మామూలుగా దొండకాయ పకోడీ అయితే బా టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది ట్రై చేద్దాం కొత్తగా అని చెప్పి నేను ట్రై చేస్తున్నాను అయితే మామూలుగా స్నాక్స్ కింద తినొచ్చు చిన్న పిల్లలు ఇలా వేసి పెడితే కొందరికి దొండకాయ ఇష్టం ఉండదు అనుకుంటారు పిల్లలు తినరు అందుకు కాబట్టి ఇలా పకోడీ లాగేస్తే పిల్లలు కూడా చాలా బాగా తింటారు అయితే మామూలుగా చారులో నంచుకోవచ్చు పప్పులో నంచుకోవచ్చు మామూలుగా సాయంకాలం పూట మామూలుగా టిఫిన్ కింద తినొచ్చు ఎట్లాగైనా చాలా బాగుంటదండి టేస్ట్ అయితే దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను ఇక నేను ఒక 1/2 కేజీ దొండకాయలు మా చెట్టియనండి 1/2 కేజీ దొండకాయలు కోసుకున్నా ఒకటి పెద్దది ఉల్లిపాయ ఇగండి గిన్నెలో వేసి చూపిస్తున్నా చూడండి ఇగండి కలిపేసి చూపిస్తాను ఇగో చూడండి దొండకాయలు వేస్తున్నా ఇగ ఉల్లిపాయలు ఇదండి ఒక కప్పు కప్పు శనగపిండి ఈ కప్పుతో కప్పు శనగపిండి ఇదిగో 1/2 కప్పు బియ్యం పిండి బాగా టేస్టీగా కరకరలాడుతుంటదండి అందుకు కాబట్టి చాలా బాగుంటది వామ వేసుకుంటే మనకు శనగపిండి కలుస్తుంది కదండి ఓ మామూలు పొట్టబ్రం చేయకోకుండా ఇదిగో ఒక చిటికెడు వాము చక్కగా ఇలా నలిపేసి వేసుకోవాలండి వాము చాలా బాగుంటది మనకు దేనికైనా ఆరోగ్యానికి అరుగుదలకి పిల్లలకు ఉబ్రం చేసిన పెద్దలకు అజిత్తి చేసిన ఎవరికైనా బాగుంటది వాము జీలకర్ర ఇదిగో ఒక అర చెంచా జీలకర్ర కూడా నలిపేస్తే బాగుంటదండి వాసన టేస్ట్ కూడా బాగుంటది ఇలా నలిపేసుకోవాలి అర చేతిలో వేసి ఎన్ని ఒక్క కొంచెం ఏర్చన గుల్లండి ఇదిగో ఉప్పు అండి మన టేస్ట్ కు తగ్గంత నేనైతే అర చెంచా వేసాను ఇదిగోండి తినే షాడు ఉప్పు ఒక చిటికెడు ఎక్కువ మరీ ఎక్కువ వద్దండి మామూలుగా వేసుకుంటే బాగుంటది కరకరలాడుతుంటది ఇదిగో ఒక 1/2 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టార్ట్ చేద్దామండి కలపటము నూనె పోసి నూనె కాగుతుంటే కలిపేసి చూపిస్తానండి ఇదిగండి ఆయిల్ పెట్టాను ఆయిల్ కాగుతుంది ఇదిగో పిండి కలిపేసి చూపిస్తున్నాను చూడండి ముందు చక్కగా అన్నీ ఇలాగా నలిగిపోయేటట్టుగా బాగా చక్కగా పిసకాలండి ముక్కలకు పట్టేటట్టుగా పిండి ముక్కలు బాగా కలపాలండి కలిపితే అప్పుడు ముక్కకు పట్టిద్ది అప్పుడు కొంచెం మనం సరిపోని వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇలాగంతా బాగా కలపాలి కానీ పకోడీలాగా మరి గట్టి పల్చగా కలపకూడదండి కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఏంటంటే ముక్క ఉడకాలి కదా అప్పుడు బాగుంటది ఎక్కువ వాటర్ కాకుండా ఎక్కువ పిండి కూడా ఎక్కువ వేయకూడదండి మోయనంగా వేసుకోవాలి ఎక్కువ పిండి పిండి కూడా ఉండకూడదు చక్కగా గ్రీన్ కలర్ లో కనబడుతుంటే బాగుంటది నేను కనబడతాను
ఇదిగండి కారము ఒక అర చెంచా కారం వేస్తున్నాను పచ్చిమిర్చి వేసుకునే వాళ్ళు పచ్చిమిర్చి చేసుకోవచ్చండి ఏంటంటే నేను మాకు మా వారు తినరండి పచ్చిమిర్చి గ్యాస్ వచ్చేదని అందుకు నేను ఎండుగారం వేసాను ఇలాగా గట్టిగా కలుపుకోవాలండి కొంచెమే పడతాయండి నీళ్ళు ఎక్కువ పట్టవు ఏంటంటే ఎక్కువ పోస్తే మళ్ళీ బాగోదు ముక్కకు పట్టదు నీరు నీరుగాయి ముక్క ఉడకదు అందుకు కాబట్టి గట్టి పకోడలాగా గట్టిగా కలుపుకోవాల కొంచెం వేసుకున్నాము ఎక్కువ వద్దు కొద్దిగా ఒక చెంచా అంతే రెండు చెంచాలు కూడా పట్టవు ఇలాగే కలుపుకోవాలండి అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి లైక్ చేయండి ఇదిగండి ఇలా ఉండాలండి సాల్ట్ సెట్ చేసుకున్నాము కొంచెం పట్టుద్దండి సాల్ట్ పొయ్యి కూడా మీడియంలో పెట్టి కాల్చుకోవాలండి ఏంటంటే ఉడకాలి దొండకాయ ముక్క మీడియంలో పెట్టి కాల్చుకోండి ఏపల్లి కానీ టేస్ట్ బాగుంటుంది పప్పు చారులో నంచుకోవచ్చు చారులో నంచుకోవచ్చు పప్పులో మామూలుగా స్నాక్స్ కింద కూడా తినవచ్చు సాయంకాలం పూట మనం ఏం లేదని సరే ఏమైనా కూరగాయలతో వేసుకుందాం అనుకున్నప్పుడు ఇలాగా వేసుకోవచ్చు దొండకాయ పకోడి ఇదిగండి వేస్తున్నా చూడండి కలర్ భలే గ్రీన్ కలర్లో కలర్ఫుల్గా ఉందండి చక్కగా కొంచెం కొంచెం వేసుకోవాలండి ఇట్లాగా నాకు ఆయిల్ బాగా ఎక్కువ కాగిపోయింది అందుకే సిమ్లో పెట్టేసే సాంతం ముందు పెట్టలేకి కాగింది అయినా బాగానే ఉంటుంది చూడండి ఎలా వచ్చాయో అలా రావాలి కరకరలాడతా భలే టేస్టీగా సూపర్గా ఉంటాయండి పకోడీ మాత్రం ఇలా ట్రై చేయండి మీరు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది దొండకాయ పకోడీ అయితే కొంచెం బియ్యం పిండి కలుపుకోవాలండి బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మనం షుగరాలు అవి ఎక్కువ తినకూడదు కదండి అని అందుకని ఇలా కూరగాయలతోటి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇదిగండి చూడండి ఇలా ఏగినాయి దొండకాయ పకోడీ చాలా చాలా బాగుందండి సూపర్గా వచ్చినాయి చూడండి ఎలా ఉన్నాయా టేస్ట్ కూడా సూపర్గా ఉందండి చూడండి ఎలా ఉందో చాలా సూపర్గా ఉంది ఇదిగండి చూడండి దొండకాయ పకోడీ చాలా చాలా బాగా వచ్చిందండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి అయితే కరకరలాడతా చాలా సూపర్గా ఉండయండి దేంట్లోనైనా తినొచ్చండి నంచుకొని మామూలుగా సాయంకాలం పూట స్నాక్స్ కింద కానీ ఎలాగైనా తినొచ్చండి
మీరు కూడా ట్రై చేయండి. ఇగో చూడండి, ఇగో తీస్తున్నా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో చూడండి. ఇగో చూడండి, చూసారా? ఇగో చూడండి ఎంత బాగున్నాయో. అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ రూపంలో మాకు తెలపండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. సరేనండి, ఇగో చూడండి ఎంత క్రిస్పీగా, అసలు ఎంత బాగున్నాయో చూడండి, అసలు చాలా బాగున్నాయి. చూసారా? ఇదిగో చూడండి, అసలు లోపల కూడా చాలా బాగా ఉడికిందండి, కలర్ఫుల్గా ఉన్నాయి. ఇదిగో చూడండి ఎలా ఉడికిందో, కరకరలాడతా భలే తునిగిపోతున్నాయి, టేస్ట్ కూడా భలే ఉందండి, సూపర్గా ఉంది. సరేనండి, ఉంటాను.